హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వికే తెలుగు మోటోలాగ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను. స్పెషల్ అయితే ఏం కాదు, అంటే నాకైతే స్పెషల్ ఎందుకంటే కొత్త ప్లేస్కి వెళ్తున్నాను, ఇప్పుడు చూడలేదు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఆ ప్లేస్ ఏంటి అనేది ఇప్పుడు రివ్యూ చేయట్లేదు. ఆ ప్లేస్ ఏంటి అనేది అక్కడ చూపిస్తాను మీకు. అప్పటి వరకు అక్కడ వరకు వెళ్ళే మన రోడ్ సైడ్ మంచి వ్యూస్ ఏమి అన్నీ మీకు చూపిస్తాను. అదేవిధంగా మా బ్రదర్స్ మేము కలిసి వెళ్తున్నాం, వాళ్ళందరికీ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. అదేవిధంగా బైక్లో ఫ్యూయల్ అయితే లేదు, ఫ్యూయల్ కొట్టించాలి. మా బ్రో ఆనంద్ అండ్ న్యూ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు, ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు లింక్ చేస్తాను. అయితే ఇంకా మాకు మా బ్రదర్ అనమాట దుర్గా అండ్ బామ్మ డాలర్ చూపించాను కదా, అండ్ ఆనంద్ అండ్ వీరా. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఫ్యూయల్ కానీ చెప్పాను కదా, బంక్ ఇక్కడ ఉంది. మాకు కాకరపల్లి బంక్ ఉంటుంది. ఇప్పుడు ఫ్యూయల్ కొట్టించుకోవాలి. ఇక ఫ్యూయల్ కొట్టించుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ అయిపోతాం. ఫెయిల్ అయితే నేను లేదన్నాను కదా, ఫెయిల్ ఒక 500 కొట్టించాను, మొత్తం 600 వచ్చింది. ఓకే స్టార్ట్ అయిపోతున్నాం. మా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక్కడ నుంచి మేము అరౌండ్ ఒక మాకు వచ్చి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి మా డెస్టినేషన్ వచ్చేసరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ మొత్తం మేము చూపిస్తాను. నేను వెళ్ళే రోడ్లో ఘాట్ సెక్షన్ ఉంటుంది, అది మనకు కొయ్యూరు టు కేడిపేట రోడ్డు అనమాట. మనకి ఇది 7 అంపులు ఉంటుంది అనమాట, పెద్దది కాదు చాలా చిన్నదే. మనకు ఈ ఘాట్ సెక్షన్ దిగగానే చింతలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. ఆ వీడియో నా ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, చూడకపోతే చూడండి. మీకు ఘాట్ సెక్షన్ మొత్తం చూపిస్తాను. Abrázame toda la noche, no nos queda mucho tiempo más. No quiero perder lo que queda. Seguimos siempre la pasión y confiamos solo en el amor. Yeah. No quiero perder lo que queda. Y más, ay, ay. A través de la gran oscuridad. Hasta que me convierta en rayos y más, ay, ay. A través de la gran oscuridad y más, ay, షార్ట్ కట్ అని మరి వస్తే రోడ్ ఎంత గలీజ్గా వాటర్ గుంటలు, రోడ్ అస్సలు బాగాలేదు. అది దీని బదులు అలా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోయినా బాగాను. అదైతే డబ్బా లైన్ ఉంటుంది, చూసారా ఎంత దారుణంగా ఉందో. షార్ట్ కట్ 15 కిలోమీటర్స్ ఉంటుంది, సేవ్ అవుతుందని చెప్పి ఇలా వచ్చాం. మొత్తం ఇడే చూసారు, మొత్తం గుంటలు గుంటలు ఇలా ఉంటే ఎట్లా. ఆఫ్ రోడ్ నుంచి ఇప్పుడు ఆన్ రోడ్కి వచ్చాం, కాకుంటే సింగిల్ లైన్ రోడ్డు చూడండి, చాలా అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. షార్ట్ కట్ నుంచి వచ్చినట్లయితే జోగంపేట నుంచి మనకి ఈ ప్లేస్ వచ్చి డౌనూర్ అనమాట, డౌనూర్ రోడ్కి వస్తాం. మనకు స్ట్రైట్గా కనిపించే రోడ్డు చింతపల్లి వెళ్ళిపోతుంది, బ్యాక్ సైడ్లో ఉండే రోడ్డు నర్సీపట్నం వెళ్తుంది అనమాట. ఓకే మనం ఈ రోడ్ నుంచి ఎదురుకెళ్ళ, సింగిల్ లైన్ రోడ్ నుంచి డబల్ లైన్కి వచ్చేసాం. మనం ఇప్పుడు ఉన్నది డౌనూర్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఒక వాటర్ఫాల్కి వెళ్తున్నాం, చూపిస్తాను అది మీకు. అక్కడ ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ మొత్తం మీకు చెప్తాను. మధ్యలో మనకు మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, అన్నీ చూపిస్తాను మీకు. చూసారు కదా ఇట్లా ఉంటే రోడ్డు ఆరామ్సే 80-90 స్పీడ్తో మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మేము వచ్చే ఇంతకుముందు వచ్చిన రోడ్ అయితే చాలా గలీజ్గా ఉంది, కానీ షార్ట్ కట్ అని వచ్చాం.
చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఆ వాటర్ఫాల్ మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. విలేజ్ దగ్గరలో చీకులు అనమాట, చీకులు కాల్పించుకుంటున్నాం. చాలా లోపలి చికెన్ తిని అందుకనేసి చీకులు కాల్పించుకుంటున్నాం. అది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నారా, డౌన్లోడ్ దగ్గరలో ఉండే ఎర్రవరం వాటర్ఫాల్స్కి అనమాట. ఎర్రవరం వాటర్ఫాల్స్కి వెళ్తున్నాం నేను, ఇట్లా మా బ్యాచ్ మొత్తం వెళ్తున్నాం. ఓకే, డౌన్వర్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాం. మనకి ఇక్కడ నుంచి కొద్దిగా ఘాట్ సెక్షన్ అయితే ఎక్కాలంట. ఇది మనకు వచ్చి నర్సీపట్నం టు చింతపల్లి రోడ్ అనమాట. లంబసింగి టు లోధిగడ్ జంక్షన్ దాటక చింతపల్లి వస్తుంది. ఇది ఈ రోడ్లో నుంచి వెళ్తే అరకు వెళ్ళి వెళ్ళిపోవచ్చు, అదేవిధంగా సీలేరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, కొత్తపల్లి వాటర్ఫాల్స్ కూడా ఈ రోడ్ నుంచి కూడా వెళ్తే వెళ్ళిపోవచ్చు. కార్నరింగ్ అయితే టర్నింగ్స్ అయితే చాలా బాగున్నాయి. 10 మీటర్స్ కానీ 15 మీటర్స్కి ఒక టర్నింగ్ వస్తుంది. ఒక్కో అందు కొద్ది డిస్టెన్స్ ఉన్నాయి. లొకేషన్ అయితే చాలా బాగుంది. అండ్ నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు వెనక వస్తున్నారు, నేను ముందు వెళ్తున్నాను. అయితే మేము వెళ్ళే వాటర్ఫాల్కి ఈ ఘాట్ సెక్షన్ మొత్తం ఒక కొంత దూరం వెళ్ళాలని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళాలి అనేది అడగాలి లోకల్స్ని, ఎందుకంటే ఇక్కడ మ్యాప్స్ కూడా పనిచేయట్లేదు. ఒకసారి చూడండి వ్యూ ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. వెళ్ళిపోదాం, వెళ్ళిన తర్వాత లోకల్స్ని ఎవరైనా అడిగి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళే రోడ్ కూడా ఎలా ఉంటుందో తెలియదు, మేబీ నాకు తెలిసి ఆఫ్ రోడ్ ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం ఫ్రెండ్స్, ల్యాడ్స్ చూడండి బాగుంది కదా. రోడ్డుకు పక్కన చెట్లు, అది ఎదురు పొంతలు చాలా చాలా బాగున్నాయి. చిన్న చిన్న టర్నింగ్స్లే, పెద్ద పెద్ద అయితే లేవు, చిన్న చిన్న టర్నింగ్స్ బాగున్నాయి. మంచి క్రేజీగా ఉన్నాయి అనమాట ఘాట్ సెక్షన్ అయితే. చూస్తారా ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ వస్తే ఈ రోడ్లో ఎట్లా, సైడ్ ఇస్తే పర్లేదు, ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. మా అమ్మ ఎంత టర్నింగ్. ఓకే చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా ఆల్రెడీ ఘాట్ సెక్షన్ వస్తాం. ఇక చూసారు కనిపిస్తుందా, సిల్వర్ తోటలు కింద కనిపిస్తుందా, మొత్తం పైనాపిల్స్ అనమాట, పైనాపిల్ మొక్కలు. అది కూలింగ్ ఏరియాలో ఎక్కువ పండుతాయి. ఆల్రెడీ మనం ఘాట్ పైకి ఎక్కేసాం. ఇది సమగిరి అనమాట ఊరు, ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. మనకు ఏంటంటే మనకి ఈ రోడ్ ఎలా అంటే, మనకు నర్సీపట్నం టు చింతపల్లి రోడ్లో మనకు డౌన్ దాటిన తర్వాత ఒక 4 కిలోమీటర్స్ తర్వాత సమగిరి అనే ఒక ఊరు రోడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అనమాట. ఆ రోడ్ నుంచి వస్తే ఇలా ఒక 6 or 8 కిలోమీటర్స్ ఉంటుంది ఈ వాటర్ఫాల్కి వెళ్ళే రోడ్డు. ఇవరకు తార్ రోడ్లో వచ్చాం, ఒక 1/2 కిలోమీటర్ నుంచి ఆఫ్ రోడ్లో డ్రైవ్ చేస్తున్నాం. ఇప్పటికొచ్చి మేము ఎప్పుడు వెళ్ళేదేమో కష్టం కదా, మ్యాప్స్ పెట్టుకున్నామంటే సిగ్నల్ లేదు, అందుకనేసి పక్కన లోకల్స్ని అడిగి వెళ్తున్నాం. ఎలాగుందనేది చూడాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఆల్రెడీ ఘాట్ సెక్షన్ ఎక్కాం కదా, చాలా కూల్గా ఉంది వెదరు. అండ్ మనకు కాఫీ ఎస్టేట్స్ కూడా ఇటు ఉంటాయి, కానీ ఇప్పుడు మనకు కాఫీ ఎస్టేట్స్ అయితే దగ్గరలో లేక చూపించట్లేదు. అండ్ ఆఫ్ రోడ్ చూసారు కదా దారుణంగా ఉంది. మన ఉంటే ఆగ్రహం మాట్లాడుకోవచ్చు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఫైనల్లీ ఎర్రవరం వాటర్ఫాల్స్ అయితే వచ్చేసాం. బైక్స్ ఇక్కడ పార్క్ చేసాం, బైక్ అక్కడికి వెళ్ళట్లేదు. ఇదొకటి అండ్ అదొకటి ఇదొకటి. బైక్స్ అయితే పక్కన పార్కింగ్ చేసేసాం. పార్కింగ్ చేసిన మరి వాటర్ఫాల్ దగ్గరకు వచ్చాం. ఇదే మనకు వాటర్ఫాల్ అనమాట. మనం చూసేది పైన వాటర్ఫాల్ పై వ్యూ అనమాట. చూడండి ఈ సాపరా నుంచి అయితే వాటర్ జారుతుంది. మీకు ఈ టాప్ పైనుంచి వ్యూ ఎలాగుందనేది చూపిస్తాను, ఈ వాటర్ఫాల్ ఎలా కనిపిస్తుంది అనేది. తర్వాత కిందకి వెళ్ళి చూద్దాం. వావ్ చాలా బాగుంది. బాబా ఇదేనమాట, మన బైక్ పార్క్ చేసిన అప్పటి నుంచి కొద్దిగా కింద దిగితే ఇది మన వాటర్ఫాల్స్ అనమాట. చూసారా మీకు వాటర్ ఫ్లో అయ్యే సౌండ్ కూడా ఎలా అనిపిస్తుందో, చాలా బాగుంది. నాకైతే చాలా ఇష్టం నేచర్ని ఎంజాయ్ చేయడం అంటే. ఈ వాటర్ఫాల్కి ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు, మా ఇంటి నుంచి అరౌండ్ ఒక 120 or 130 ఎబో రావచ్చేమో. డిస్టెన్స్ అయితే చాలా బాగుంది చూడండి. కాకుంటే వాటర్ తక్కువగా ఉంది మీకు, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి తక్కువగా ఉంది. అదే మీకు వింటర్లో కానీ రైనింగ్ సీజన్ వస్తే ఫుల్ వాటర్ అయితే ఉంటుంది.
పవన్ రే చివరకెళ్ళకు, దుర్గా ఆనంద్ చేస్తాం. ఇక్కడైతే అయిపోయింది మనకి వాటర్ఫాల్ పేరు వచ్చి ఎర్రవరం వాటర్ఫాల్స్ అంటారు. మనకు నచ్చపట్నం టు చింతపల్లి రోడ్లో ఉంటుంది. ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పాను కదా, ఇది వాటర్ఫాల్స్. ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. సో హ్యాపీ. ఏమైనా విషయాలు ఉంటే మధ్యలో మాట్లాడుకోవచ్చు. ఇదంతా ఫ్రెండ్స్ నాకు కనిపిస్తుంది కదా, అదంతా పైనాపిల్ అనమాట, పైనాపిల్ మొక్కలు. అదేవిధంగా రోడ్స్ గీసేడు కూడా ఉన్నాయి, అదిగో అదంతా మొత్తం పైనాపిల్ మొక్కలు అనమాట. మొత్తం పైనాపిల్ తోటే ఉంది ఇక్కడ, మొత్తం చూడండి అదిగో అక్కడ ఆ చెట్టు పక్కన అంతా మొత్తం పైనాపిల్ తోటస్ ఉన్నాయి. వాటర్ఫాల్ నుంచి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చేసి మళ్ళీ ఏదైతే చింతపల్లి రోడ్డు ఉందో చింతపల్లి రోడ్లో ఘాట్ సెక్షన్ మళ్ళీ పైకి ఎక్కుతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామంటే లంబసింగ్ వెళ్తున్నాం అనమాట. చూడండి టర్నింగ్స్ అయితే చాలా చాలా పెద్ద టర్నింగ్స్ ఉన్నాయి. అండ్ వ్యూ అయితే మా జబర్దస్త్గా ఉంది. మొత్తం నేను మా ఫ్రెండ్స్ మొత్తం అయితే వాటర్ఫాల్స్ నుంచి లంబసింగి బయలుదేరేసాం. ఇంకా లంచ్ చేయలేదు, లంచ్ టైం కూడా అయిపోయింది, లంచ్ కూడా చేయాలి. ఒకసారి మన పక్కన ఉన్న వ్యూ చూపిద్దాం. మనం ఆల్మోస్ట్ చాలా పైకి వచ్చాం, చాలా ఘాట్ సెక్షన్ పైకి వచ్చాం. చూడండి ఆల్మోస్ట్ కొండ సగంకి వచ్చేసాను అనమాట. చాలా చాలా బాగుంది కదా, చూడు ఎదురు పంతలు చాలా మస్తుగా ఉన్నాయి. ఓకే మీకు ఇంకా పైన చూపిస్తాను, మీకు చాలా బాగుంది. ఇలాంటి రోడ్లో రైడ్ చేస్తుంటే చాలా ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. కార్నరింగ్ కొద్దిగా అలర్ట్ ఉండాలి, లేకుంటే ఇబ్బంది పడతారు. అందమైన వ్యూ పాయింట్ అనమాట మనకు డౌనర్కి చింతపల్లికి వెళ్ళే మధ్యలో. చూసారా అక్కడెక్కడ కనిపిస్తుంది లేదో, అక్కడ ఉంది డౌనరు. మొత్తం లేదు, ఒకటి ఇది ఒకటి 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 మొత్తం కొండలు అంతా కొండలే. ఇది మన రోడ్ అనమాట. లంబసింగి వచ్చేసాం. లంబసింగిలో హోటల్స్ ఈరోజు తీయలేదు, ఎందుకేమో తెలియదు. అయితే లంబసింగి నుంచి బయలుదేరుతున్నాం. లోతుగడ్ జంక్షన్లో ఒకవేళ హోటల్స్ ఉంటే లోతుగడ్ జంక్షన్లో తినాలి, లేకుంటే అక్కడి నుంచి చింతపల్లికి వెళ్ళాలి. రీసెంట్ అయితే లంబసింగి నుంచి లంబసింగిని క్రాస్ అయిపోయాం. లోతుగడ్ జంక్షన్లో లంచ్ కోసం ఆగాలన్నమాట. ప్రెసెంట్ అయితే లోతుగడ్ జంక్షన్లో ఉన్నాం, లంచ్ టైం అయింది, లంచ్ చేస్తున్నాం. చూపిస్తాను రైస్ అండ్ చికెన్ కర్రీ, పప్పు అండ్ ఇదేంటి పొటాటో ఫ్రై అనుకుంటా. ఫ్రెండ్స్ భోజనాలు చూపించాను కదా, మనకి ఇది పంచవటి భోజన హోటల్ అనమాట. ఇది మన లోతుగడ్ జంక్షన్లో. ఈ సైడ్ వెళ్తే నర్సీపట్నం, ఈ సైడ్ వెళ్తే చింతపల్లి. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే మనకు పాడేరల్లో వచ్చి అనమాట. ఇక్కడ భోజనం చేసాం, చాలా చీప్ అనిపిస్తుందండి. 7 meals అంటే నేను చికెన్ కర్రీ తీసుకున్నాం, 5:30 అయింది అంతే. మీల్స్ అయితే చాలా బాగుంది. ఫుల్గా తిన్నారా? ఫుల్గా తిన్నారా? ఎలా ఉన్నాయి మీల్స్? రేటింగ్ ఎంత ఇస్తా? 10 5 ఇస్తా, 9 ఇస్తా, 10 8 ఇస్తావా? చెప్పండి సార్. 9 ఇస్తా సార్. 9 ఇచ్చాడు, ఎంత బాగుంది చూడండి. అరే ఇక్కడ మీల్స్ తిన్నావు కదా, ఎలా ఉంది? బాగుందా బాగాలేదు? బాగుంది. 10 రేటింగ్ ఎంత ఇస్తావు? 9 ఇస్తా, ఎంత బాగుంది. కనివరా మీల్స్ ఎట్లా ఉంది? 10 పాయింట్స్కి ఎన్ని పాయింట్స్ ఇస్తాను? 100 ఇస్తారా? 10 ఇవ్వాలి కానీ. చింతపల్లి కూడా రీచ్ అయిపోయాం. నాకు ఫ్యూయల్ తక్కువగా ఉంది. ఫ్యూయల్ అయితే ఇప్పుడు కొట్టించాలి, ఈ బంక్లో కొట్టించాలి. పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాను, అయిపోయింది. మనకు చింతపల్లిలో 2 బంక్స్ ఉంటాయి. ఇప్పుడు వెళ్ళింది ఒకటి, ఇంకోటి మనకు ఎదురు కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ వెళ్తే కింద వైపు ఒక బంక్ ఉంటుంది. మనకు రైట్ సైడ్ వెళ్ళిపోతే చింతపల్లి ఊరు వస్తుంది అనమాట.
మనకు ఇప్పుడు ఊర్లోకి వెళ్ళట్లేదు, డైరెక్ట్గా కేడిపేట వెళ్ళిపోవచ్చు. ఇది కేడిపేట వెళ్ళిపోయే రోడ్డు, అంటే ఈ రోడ్ నుంచి కేడిపేట వెళ్ళొచ్చు, అదేవిధంగా సీలర్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఆగానంటే, మనకు కెమికల్ అంటే పౌడర్స్ అదేవిధంగా స్ప్రే గట్ట అసలు మంది ఉంటాయి కదా, అవి కొట్టకుండా ప్యూర్గా పండిస్తారు. అవి ఏంటో చూపిస్తాం. ఎక్కువ చూసారా, క్యాబేజ్ తోట ఇది, మనకి ఇది వంకాయ తోట, అదేవిధంగా మనకి ఇది కాకరకాయ అనమాట. ఇప్పుడు చూసారా కింద తోటకూర, పైన పాదులేమో బీరకాయ, మనకు శామదుంప, అదేవిధంగా అవతలేమో పచ్చిమిర్చి, ఇంకా చాలా పంటలు ఉన్నాయి. రింతార్లో ఉన్నాము. రింతార్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వెళ్తే పెద్దవాళ్ళ చెట్టు కేడిపెట్టి అనమాట, రైట్ సైడ్ వెళ్తే సీలేరు వెళ్ళొచ్చు, అదే ఒడిశా బార్డర్ దగ్గరగా అనమాట. మనం వెళ్ళాల్సింది ఈ సైడ్, ఈ సైడ్లో వెళ్తే మనకు కేడిపేట వెళ్ళొచ్చు. రింతార్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత లైట్గా వర్షం అయితే పడింది, అందువల్ల మేము ఒక ప్లేస్లో ఒక చోట ఆగి వర్షం పోయిన తర్వాత మళ్ళీ బయలుదేరాము. వర్షం పోయిన తర్వాత మళ్ళీ ఎండకొస్తుంది, అందుకే రోడ్డు మొత్తం తడితడిగా ఉంది. ఇక్కడ వెదర్ ఎలాగుందంటే, ఆ పక్క నుంచి సూర్యుడు నుంచి ఎండ వస్తున్నా కూడా వర్షం పడడంతో చాలా చాలా చల్లగా ఉంది, చల్లగాలి కొడుతుంది, రోడ్డు మొత్తం తడిసిపోయింది. అండ్ ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరిపోవడమే, మధ్యలో ఇంకా ఏమి ఉండదు. ఒకసారిగా ఇంకా ఇంటి దగ్గర కలుస్తా. ఇంకా చూడండి, వర్షం పడింది, రోడ్డు మొత్తం వాటర్ ఉంది. ఇంటికైతే రీచ్ అయిపోయా, నా రైడ్కి అయితే కంప్లీట్ అయింది. టోటల్ నా రైడ్ వచ్చి 170 or 160, మొత్తం ఎంతో కరెక్ట్గా చూడలేదు, అంత డిస్టెన్స్ అయితే వచ్చింది. సేఫ్గా అయితే ఇంటికైతే రీచ్ అయిపోయాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టిన ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.